हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल एमएस साल्ट्रिक्स फ्रेंड्स मन वीडियो टॉपिक बेटनोवाइट सीआरएन क्रीम्स अनेटिवि चाला मंदी यूज चेस्तू उंटारु सो अभी कोंतमंदिकी मात्रमे सेट अवुतायंडी कोंतमंदिकी सेट कावु सेट काक चाला मंदी फेस अनेदि పాడైపోయి ఉంటుంది సో ఫేస్ కూడా చాలా డల్ గా వచ్చేస్తుంది ఫేస్ అనేది చాలా పీల్ చేసినట్టు అలాగే ముక్కు కింద కంటి కింద అలాగే మీ నోరు చుట్టూ కూడా పుండైపోయి పుండ్లు అనేది వచ్చేస్తుంది సో అలా వచ్చేసింది అని చెప్పి సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు అందుకే ఈ రోజు అయితే నేను మీకు సొల్యూషన్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను అది కాకుండా ఇది ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అసలు వాడొచ్చా లేదా ఎవరు వాడాలి అని కూడా అడుగుతున్నారు ఆ వీడియో కొని నేను చేస్తున్నానండి ఆల్్రెడీ మీకు ఆ వీడియో లింక్ వచ్చేసి కామెంట్ లో పిన్ చేసి పెడతాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఎండ్ స్క్రీన్ అంటే మనకు వీడియో లాస్ట్ లో మనకు స్క్రీన్ మీద కూడా ఆ వీడియో వస్తుంది మీరు చూడొచ్చు ఎవరు వాడాలో అంత కూడా మీరు జాగృతగా చూసుకొని యూస్ చేయండి తొందరపడి ఇట్లాంటి క్రీమ్స్ అన్ని కూడా యూస్ చేద్దండి సో నేను చెప్పిన విధంగా యూస్ చేస్తే అది వాడొచ్చో లేదో మీకే అర్థమవుతది ఇప్పుడైతే మనము ఈ క్రీమ్ వాడిన వల్ల మనకు పుండ్లు అనేది వచ్చేస్తుంది డల్ ఫేస్ అనేది డల్ గా అయిపోయి ఫేస్ పాడైపోయిన వాళ్ళకి ఈ రోజు అయితే నేను బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చానండి అది కనుక మీరు వాడినట్లయితే కేవలం 3 రోజుల్లో మీ ఫేస్ మీద ఎన్ని పింపుల్స్ ఉన్నా అలాగే మీ ఫేస్ అనేది ఎంత డల్ గా ఉన్నా ఎంత పుండైపోయి ఉన్నా ఇదంతా కూడా 3 డేస్ లోనే మనకు క్లియర్ అయిపోద్ది సో అది ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము దానికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికన్నా ముందు నా వీడియోస్ మీరు చూడొచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసిద్దాము సో ప్లీజ్ లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేయండి మనకు లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ అయితే ముందుగా తీసుకుంటున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనము పారన్ లవలీని తీసుకోవాలి సో మీరు 10 రూపాయస్ పారన్ లవలీని తీసుకున్నా చాలు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది అలవాటు లేకపోయినా పర్వాలేదు యూస్ చేయండి నో ప్రాబ్లం దీనివల్ల మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదండి నేను యూస్ చేసి మరీ చెప్తున్నాను ఇది యూస్ చేయడం వల్ల పారన్ లవలీని యూస్ చేయడం వల్ల మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది అలాగే మన స్కిన్ ఎంత డ్యామేజ్ అయిపోయినా కూడా మన స్కిన్ ని రిపేర్ చేసి క్లియర్ చేస్తుంది మన స్కిన్ మీద ఉన్న మొటిమలు మచ్చల్ని కూడా ఈజీగా క్లియర్ చేస్తుంది ఇది మాకు అలవాటు లేదు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటారు సో దీని వల్ల ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు చాలా హ్యాపీగా యూస్ చేయొచ్చు అలాగే ఈ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత దీన్ని స్టాప్ చేసేయొచ్చు నో ప్రాబ్లం అండి ఇలా మనము కొద్దిగా తీసుకోవాలి దీన్ని మనము చేతులోకైనా తీసుకొని యూస్ చేసుకోవచ్చు దీన్ని మనము బౌల్ లో వేసుకోకపోయినా సరే చేతులైనా వేసుకొని అప్పటికప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అయితే తీసుకుంటున్నానండి ఇది నేను బయట మార్కెట్ లో కొనుక్కున్న అలోవెరా జెల్ మీకు డౌట్ రావచ్చు మనం ఇంట్లో నేచురల్ గా దొరికే అలోవెరా ప్లాంట్ ని యూస్ చేయొచ్చా సో అది సెట్ కాదండి ఇదైతేనే సెట్ అవుతది సో అందుకని చెప్పి నేను బంజారాస్ బ్రాండ్ అలోవెరా జెల్ అయితే తీసుకుంటున్నానండి ఇది మన స్కిన్ ని హైడ్రేట్ చేసి స్కిన్ ని షైనీ గా ఉంచడానికి మన స్కిన్ మీద ఉన్న ఏదైనా పుండుల్ని మచ్చల్ని మొటిమల్ని కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో మనము పారన్ లవలీ ఎంతైతే యాడ్ చేసుకున్నామో అంతే మనం దీన్ని కూడా యాడ్ చేసుకోవాలండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా మనము నీట్టిగా అసలు ఏం యాడ్ చేసామో అనేది తెలియకుండా మనం నీట్టిగా ఇవి రెండు బాగా మిక్స్ అయిపోవాలండి సో పూర్తిగా నీట్టిగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎప్పుడు ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాము దీన్ని ఎప్పుడైనా సరే నైట్ పడుకునే ముందు యూస్ చేయాలండి నైట్ పడుకున్న ముందు స్నానం చేస్తాం కదా స్నానం చేసిన తర్వాత మనం ఫేస్ కి ఎట్లాంటి పౌడర్స్ క్రీమ్స్ ఏమీ యూస్ చేయకూడదు డైరెక్ట్ గా మనం స్నానం చేసి పడుకునే ముందుగా దీన్ని అయితే మనం నైట్ అప్లై చేసుకోవాలి ఇలా నీట్గా ఒక మసాజ్ లా స్లోగా స్లో మోషన్ లో అంటే మన ఫేస్ అనేది డల్ గా పుండైపోతుంది కాబట్టి బాగా స్లోగా మసాజ్ లా చేసుకుంటూ అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ వరకు అట్లాగే ఉంచేసుకోవాలి అట్లాగే ఉంచేసుకొని మార్నింగ్ లేసి నార్మల్ వాటర్ తో
వీలైతే కూల్ వాటర్ తోనే వాష్ చేసుకోవచ్చు. మీ దగ్గర లేదు అనుకుంటే నార్మల్ వాటర్ తో అయినా, వేడి వాటర్ అయితే అసలు పెట్టొద్దండి. నార్మల్ వాటర్ తో ఎట్లాంటి సోప్స్ ఏమీ లేకుండా వాష్ చేసుకోండి. ఇలా మీరు 3 రోజులు చేయండి. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదండి, 3 రోజులు చేయండి. సో కొంచెం ఎక్కువగా పుండులు ఉన్నాయి అన్న వాళ్ళు ఒక 5 ఆర్ 7 డేస్ చేయండి. 3 డేస్ కనుక మీరు చేస్తూ ఉంటే 3 డేస్ లో మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, అలాగే ఏదైనా పుండులు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఇంకా మాకు దీన్ని యూస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ కూడా యూస్ చేయండి. ఇంకా ఎట్లాంటి క్రీమ్ అయితే అవసరం లేదండి. మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి మీ ఫేస్ ఎంత బ్లాక్ గా ఉన్నా కూడా తెల్లగా మెరిసిపోతుంది. మీరు 1 డే లోనే లైవ్ లో రిజల్ట్ అయితే చూడొచ్చు. ఒక్క నైట్ కే మీకు మార్నింగ్ అంతా కూడా మీ ఫేస్ ఎంత కలర్ వచ్చిందో కూడా తెలుస్తుంది. అన్ని రకాలుగా ఇది మనకు చాలా బాగా యూస్ అవుతుంది. సో దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మనకు ఎట్లాంటి కెమికల్ అయితే ఉండదు, ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదు. 100 కి 200% ఇది మనకు లైవ్లో కనిపిస్తుంది, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. మీరు బెట్నో వైట్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోని క్లిక్ చేయండి, ఫుల్ క్లారిటీగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.